సుమ్మన్ టీవీ ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు ఇవాళ ఆగస్టు ట్వంటీ ఎయిత్ ఈ ఇండియన్ మార్కెట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం నిన్న మనకి మొహరం హాలిడేస్ ఎలావా బట్ అన్ని బయట మార్కెట్స్ అన్నీ వర్క్ చేశాయి ఈ తాలిబాన్ ఇష్యూ వల్ల కొంచెం యూఎస్ మార్కెట్స్ టూ పర్సెంట్ అయినాయి యూరోప్ మార్కెట్స్ వచ్చి టూ పర్సెంట్ డౌన్ ఏషియన్ మార్కెట్స్ టూ పర్సెంట్ డౌన్ అయినాయి లాస్ట్ టూ డేస్లో సో దాని ఇంపాక్ట్ ఇవాళ ఇండియన్ మార్కెట్లో కూడా ఛాన్సెస్ ఉన్నాయి సో నిఫ్టీ వచ్చి మీకు మినిమమ్ త్రీ పర్సెంట్ నుంచి ఫోర్ పర్సెంట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇవాళ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండదో చూద్దాం ఇప్పుడు ఏదైనా మార్నింగ్ గ్యాప్ డౌన్ వస్తుంది డౌన్లో ఓపెన్ అవుతుందో టూ హండ్రెడ్ పాయింట్స్ మినిమంలో దాన్ని మీరు ఒక అడ్వాంటేజ్గా తీసుకొని మీరు బై చేయద్దు కొంచెం పుల్ బ్యాక్ రాగానే అంటే ఏదైనా కొంచెం అప్ సైడ్ మూమెంట్ వచ్చాక దాన్ని మీరు సెల్లింగ్ చే సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకోండి ఇవాళ మార్నింగ్ నుంచి మినిమం వన్ థర్టీ టూ వరకు అంతా సెల్లింగ్లోనే ఉంటుంది మార్కెట్ కాబట్టి ఎవరు తొందరపడి బయంగ్లోకి రావద్దు ఒకవేళ చేసినా అది ఇంట్రా డేలో ఇమీడియట్గా మినిట్స్ చార్ట్ ప్రకారం ఎగ్జిట్ అవ్వండి ఫైవ్ మినిట్స్ చార్ట్ ప్రకారం ఎగ్జిట్ అయిపోండి ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ కొంచెం హెవీ ప్రెషర్ ఉంది సెల్లింగ్ సైడ్ సో అది మీరు గమనించాలి మీరు నిఫ్టీ అరౌండ్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ థౌజండ్ ఫోర్ ఎయిటీ ఆ రేంజ్లో సిక్స్టీన్ థౌజండ్ ఈవెన్ ఫైవ్ ఫిఫ్టీ ఈ రేంజ్ ఎప్పుడు వచ్చినా సెల్లింగ్ జోన్లో ఉంది సెల్ చేయండి టార్గెట్ వచ్చి సిక్స్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు టార్గెట్ ఉంది స్టాప్లాస్ సిక్స్టీన్ థౌజండ్ సెవెన్ నాట్ టూ హై పెట్టుకోండి అలాగే బ్యాంక్ నిఫ్టీ వీక్నెస్ ఉంది బట్ కింద లెవెల్లో సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం థర్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్లో మీకు సెల్లింగ్ సెల్ చేయండి థర్టీ ఫైవ్ థౌసండ్ టార్గెట్ థర్టీ ఫైవ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ స్టాప్లాస్ సో ఇది మీకు బ్యాంక్ నిఫ్టీలో నిఫ్టీలో స్ట్రాటజీ తర్వాత స్టాక్స్లో ఏమున్నాయంటే ఎస్కర్ట్స్ సెల్లింగ్లో ఉంది ఎస్కార్ట్స్ మీరు ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఎస్కర్ట్స్ మీరు సెల్ చేయొచ్చు టార్గెట్ వచ్చి లెవెన్ నైంటీ లాస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్ తర్వాత ఎల్ఎన్టీ కూడా ర్యాలీ వచ్చింది దీన్ని కొంచెం కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తగ్గచ్చు సిక్స్టీన్ థర్టీ సిక్స్టీన్ థర్టీ ట్వంటీ ఫైవ్ మధ్యలో సెల్ చేయండి ఫిఫ్టీన్ నైంటీ టార్గెట్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫైవ్ స్టాప్లస్ తీసుకోండి అలాగే పిఈఎల్ పిఈఎల్ కూడా బాగా పెరిగింది సో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టూ సిక్స్ ఎయిట్ జీరో మధ్యలో ఎనీ టైం ఉంటే సెల్ చేయండి టూ ఫైవ్ ఎయిట్ జీరో టార్గెట్ టూ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ స్టాప్లస్ మీకు ఒకవేళ సెల్లింగ్ చేయటం రానప్పుడు మీరు పుట్ ఆప్షన్స్ తీసుకోండి నిఫ్టీ పుట్ ఆప్షన్స్ సిక్స్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పుట్ ఆప్షన్స్ మీరు బై చేసుకోండి అలాగే బ్యాంక్ నిఫ్టీ థర్టీ ఫైవ్ టూ హండ్రెడ్ పుట్ ఆప్షన్ బై చేసుకోవచ్చు తర్వాత ఈ ఆఫ్టర్ టూ ఓ క్లాక్ టూ థర్టీకి వన్స్ ర్యాలీ కనుక కొంచెం స్టెబిలైజ్ అయినప్పుడు మార్కెట్స్ బయ్యింగ్ మోడ్లోకి వస్తున్నాయి అప్పుడు మీరు ఏ స్టాక్స్ బై చేసుకోవాలి అంటే ఈ ఇప్పుడు ఈ ఫాల్ మార్కెట్లో ఒకవేళ మార్కెట్ చిన్న కరెక్షన్ అయినా కానీ తట్టుకునే స్టాక్స్ ఏమంటే టొరెంట్ ఫార్మా అది అరౌండ్ టూ నైన్ త్రీ జీరో నుంచి టూ నైన్ ఫైవ్ జీరో మధ్యలో బై చేసుకోండి తర్వాత బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్ టూ ఫైవ్ జీరో మధ్యలో వస్తే మీరు బై చేసుకోవచ్చు బయయింగ్లో రావచ్చు తర్వాత అపోలో హాస్పిటల్ అపోలో హాస్పిటల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్లో మీరు మళ్ళీ ఎంటర్ తీసుకొని బై చేసుకోండి ఫైవ్ థౌజండ్ వరకు టార్గెట్ ఉంది అలాగే స్టాప్లస్ వచ్చి ఫోర్ త్రీ నైన్ జీరో తర్వాత ఇండిగో ఇండిగో ఎయిర్లైన్స్ సిక్స్టీన్ సెవెంటీ సిక్స్టీన్ ఎయిటీ మధ్యలో రైట్ ఎంట్రీ బై చేసుకోండి సెవెంటీన్ ఫిఫ్టీ టార్గెట్ దాకా ఉంది స్టాప్లస్ వచ్చి సిక్స్టీన్ ఫార్టీ సిక్స్టీన్ థర్టీ ఫైవ్ సో ఈ తాలిబాన్ ఇష్యూ అనేది ఒక స్మాల్ కంట్రీ తాలిబాన్ అనేది దాని ఇంపాక్ట్ వరల్డ్ మార్కెట్ మీద హెవీగా ఉండదు జస్ట్ ఇది ఒక షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ అవుతుంది తప్ప లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అయ్యే పరిస్థితి ఉండదు దీని మీద మేము స్పెషల్ వీడియో మీకు పంపిద్దామని చూస్తున్నాం సో ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు ఇది ఒక స్మాల్ కరెక్షన్ మాత్రమే ఇది మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు రేపు నెక్స్ట్ వీక్లో మంచి మళ్ళీ బయింగ్ ఛాన్సెస్ మంచి స్టాక్స్ బయింగ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్